ప్రాధాన్యత చెప్పినప్పుడు 21 వచ్చినప్పుడు ఆ క్వశ్చన్ రాకుండా పోదు కదా. రైట్ సార్, ఇక చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు రాష్ట్రాన్ని గెలిపించేందుకే పొత్తు అని చెప్పి. సో జగన్ను ఓడించడానికి మాత్రమే కాదు, జగన్ను ఓడించడానికి కాదు రాష్ట్రాన్ని గెలిపించడానికి అని చెప్పి, ఈ పొత్తు వల్ల నిజంగా ఆంధ్రప్రదేశ్ గెలుస్తుందా సార్? ఈ చంద్రబాబుని అడగాల ప్రశ్న ఏంటి, ఎక్కడ గెలుస్తుంది అంటే ప్రత్యేక హోదా సాధించడంలో గెలుస్తుందా సార్? రాష్ట్రం రాజధాని అమరావతిలోనే ఉంటుందని గెలుస్తుందా? రాష్ట్రానికి దివ్యమైన భవ్యమైన ఢిల్లీ తలదన్నే, హైదరాబాదును తలదన్నే ఢిల్లీ అసూయ పడే రాజధాని వస్తుందా? వెంకన్న సాక్షిగా మోడీజీ చెప్పిన 15 సంవత్సరాల ఆ ప్రత్యేక హోదా వస్తుందా? పారిశ్రామిక రాయితీలు సాధించుకుంటుందా? లేదు వెనుకబండ ప్రాంతాలకు ఇబ్బడి ముబ్బడిగా నిధులు వస్తాయా? కడప స్టీల్ ప్లాంట్ను గెలుచుకుంటుందా? లేదు ఆ విజయవాడ, విశాఖ, రాజమండ్రి, తిరుపతి, కర్నూలకు మెట్రో ప్రాజెక్టులు గెలుచుకుంటుందా ఈ పొత్తు వల్ల? ఈ పొత్తు వల్ల ఆంధ్రప్రదేశ్ వైజాగ్ నుంచి చెన్నై వరకు పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ కారిడార్ తీర ప్రాంతంలో సాధించుకుంటుందా? ఈ గెలుపు వల్ల కాకినాడలో పెట్రోకెమికల్ కాంప్లెక్స్ సాధించుకుంటుందా? సో ఈ గెలుపు వల్ల ఇవన్నీ సాధిస్తే సంతోషమే కదా, రాష్ట్రం నిజంగానే గెలుస్తుంది. రాష్ట్రం గెలవడం తర్వాత మొదలు అలయన్స్ గెలవాలి ఈ పొత్తు వల్ల. ఈ పొత్తు వల్ల అలయన్స్ ఏమైనా ఓడిపోతుందా? రేపు టీడీపీ, జనసేన, బీజేపీ ఓడిపోతే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఈ అలయన్సే, ఎందుకంటే ఇది అన్నేచురల్ అలయన్స్. ఈ అలయన్స్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన అని, అంటే తెలుగుదేశంతో పొత్తుకు బీజేపీ ససేమిరా అంటే పవన్ కళ్యాణ్ ఎలాగో మొత్తం మీదైతే ఒప్పించాడు. అంటే అలాంటి అన్యమనస్క ధోరణితో జరిగే పొత్తు ఎప్పుడు విజయం సాధించదు. మీరు ఏదైనా మన జీవితంలో చూడండి, మనస్సు పెట్టి చేసిందే సక్సెస్ అవుతుంది. సో మనకు అయిష్టంగా పనిచేస్తాం, అంటే సగం సగం మనసుతో పనిచేస్తాం, అది మన పూర్తి ఎనర్జీ అందులో పెట్టలేము, మీరు గమనించండి. అందువల్ల ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అయిష్టంగా ఈ పొత్తుకు ఒప్పుకుంది. టీడీపీలో చంద్రబాబు నాయుడు తప్ప మిగతా ఎవరూ ఈ పొత్తుకు ఇష్టం లేరు. మీరు ఏ నాయకుని అడగండి, పోలిట్ బ్యూరో సభ్యులు అడగండి చెప్తారు. మీరు ఎవరినైనా పోలిట్ బ్యూరో సభ్యుల్ని ప్రైవేట్గా ఆఫ్ ద రికార్డ్ అడగండి, మాకేదో ఇష్టం లేదు సార్ మా నాయకుడు పెట్టుకున్నాడు అంటారు. సో అలాంటి పరిస్థితుల్లో ఈ పొత్తు వికటించే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల ఈ పొత్తు రాష్ట్రాన్ని గెలిపించిన తర్వాత సంగతి, కూటమిని గెలిపిస్తుందా ఫస్ట్ ఆలోచించాలి, కూటమిని గెలిపిస్తుందా లేదా జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మాండమైన అడ్వాంటేజ్గా మారుతుందా? ఎందుకంటే కెమిస్ట్రీలో మీకు 2 రకాలు ఉంటాయి, కెమిస్ట్రీ వేరు, అరిథమెటిక్ వేరు. పాలిటిక్స్ ఈజ్ నాట్ అరిథమెటిక్, పాలిటిక్స్ ఈజ్ కెమిస్ట్రీ. పాలిటిక్స్లో 2+2 4 అవుతుంది. మీకు ఇది ఒక బాటిల్, ఇంకో బాటిల్ నేను పెట్టామనుకోండి ఏమవుతుంది, 2 బాటిల్ అవుతుంది. కానీ కెమిస్ట్రీ ఏంటంటే ఈ బాటిల్లో యాసిడ్ ఉంది, ఇంకో బాటిల్లో ఆల్కలి ఉంది, 2 కలపని ఏమైతే సాల్ట్ అండ్ వాటర్ వస్తుంది. ఇది కెమికల్ రియాక్షన్ కదా, చిన్నప్పుడు నేను కూడా కెమిస్ట్రీ చదువుకున్నాను. సో ఒక యాసిడ్ ఇంకోటి కలిస్తే మాయం కూడా కావచ్చు, మొత్తం అక్కడ ఉన్నది ఆడ పదార్థమే మాయం కావచ్చు. అందువల్ల రాజకీయాలు కెమిస్ట్రీ, రాజకీయాలు అరిథమెటిక్ కాదు. సో అందువల్ల మన ఫలితాల్లో అర్థమవుతుంది. అందువల్ల రాష్ట్రాన్ని గెలిపించేది లేదు, మొదలు కూటమిని గెలిపిస్తే చాలు పొత్తు. రైట్ సార్, కేసీఆర్ కామెంట్ సార్ ఇది, ఈ నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా మోదీని